వెల్కమ్ టు మమత నేచురల్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వంకాయ బజ్జి. ముందుగా వంకాయలను కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయలను శుభ్రంగా ఇలా కడుక్కోవాలి. వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ వంకాయల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ కోసం మిరియాల పొడి, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఈ వంకాయలో పెట్టుకోవాలి. శనగపిండి, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, వంట సోడా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా స్టఫింగ్ చేసుకున్న వంకాయలు ముంచి ఇలా డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ బజ్జీలు ఇలా చిన్న చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన వంకాయ బజ్జీలు రెడీ అయ్యాయి. ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.